మనం ట్రస్ట్ ఇన్చార్జ్ చింతపల్లి స్వప్న ఆధ్వర్యంలో కడియంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. కడియంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశామని స్వప్న తెలిపారు. పదవ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుకొని ఉద్యోగం లేకపోవడంతో ఆర్థికంగా యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి సమయంలో వారికి ఉద్యోగం కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలవాలనే ఆలోచనతో మనం ట్రస్ట్ సభ్యులు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశం కోసం సుమారు 500 మంది విద్యార్థులు రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, మాజీ సర్పంచ్ వెలుగుబంటి సత్య వెంకట ప్రసాద్, మాజీ మండల ఉపాధ్యక్షులు వెలుగుబంటి నాని, మనం ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మండలంలో మనం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా చాలా చక్కగా జరుగుతుంది. దీనికి సుమారు 500 మంది యువత యువకులు ఇంటర్వ్యూకి హాజరయ్యారు. రేజింగ్ స్టార్ మొబైల్ కంపెనీ వారు మనం ట్రస్ట్ వారిని కలిసి ఇక్కడ ఇంటర్వ్యూ నిర్వహించారు. దీనికి ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుకుని వాళ్ళు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ మనం చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన ఈ జాబ్ మేళా చాలా బాగా ఉపయోగపడిందని, ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో ఉన్న ప్రముఖ రాజకీయవేత్తలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ జాబ్ మేళాను సందర్శించి చాలా చక్కగా జరుగుతుంది అనేసి అభినందించారు. మనం చారిటబుల్ ట్రస్ట్ వారు మరికొన్ని ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించి యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించే దిశగా మేము పయనం చేస్తామని మేము కోరుకుంటున్నాము.